హోల్డ్ యువర్ లైఫ్, హోల్డ్ యువర్ బ్రెత్. ఈ సంవత్సరంలో చాలామంది చేయవలసిన నిర్ణయాలు మంచిగా చేశారేమో, జీవించవలసిన విధానంలో జీవించలేదు. నడవలసిన త్రోవ తెలుసేమో కానీ నడవలసిన రీతిగా నడవలేదు. మనుషుల్ని దేవుడు మీ జీవితంలో ఇచ్చాడేమో కానీ వారితో మీరు సరిగ్గా లేక అపశృతులు. నువ్వు అంటున్నావు నా వల్ల తట్టుకోలేను, నువ్వు అంటున్నావు నాకు మైక్ సరిలేదు, నా నో ఎక్స్క్యూజెస్, నో ఎక్స్క్యూజెస్. యూ రాదర్ లివ్ రైట్. ఎందుకంటే కేవలం నీ బ్రతుకు ఆవిరి వంటిది, ఊపిరి వంటిది. లైఫ్ ఇస్ జస్ట్ ఎ బ్రెత్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, లైఫ్ ఇస్ జస్ట్ ఎ బ్రెత్. నీ మాటలు కడతావా పాడు చేస్తావా, బలపరుస్తావా హీడు చేస్తావా? యూ సీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో ఇన్ సింక్. ఇప్పుడు నేను వాయించేది మాత్రం కాదు, నా వెనకాల వాయించాయని కూడా అదే కార్డు రావాలి. ఆయన కార్డు వేరే వెళ్తే నాకు తెలియకుండా ఆ నోటు నేను ట్రై చేస్తున్నాను, ఎక్కడ నా ఫ్లూట్లో ఆ నోటు రాదు, బికాస్ దట్ ఈస్ నేటివ్ అమెరికన్. యా, సో ఐ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్. వాళ్ళందరూ అట్లా వెళ్ళిపోయారండి, నేను వెళ్ళిపోతా. కానీ వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు, నేను తప్పు అయిపోతున్నా. సో తప్పు ఎవరిది? సో డోంట్ ట్రై టు ఫిట్ ఇన్ విత్ ఎవ్రీబడి, సీ వే యు ఆర్ లిమిటెడ్ నేటివ్ అమెరికన్ ఉన్నప్పుడు ఈ కీ అయితే అసలు కట్టి పెట్టేస్తారు. వాయిస్తానికి లేదు, నువ్వు చేయి ఎత్తినా ఒకటే, చేయి ఎత్తకపోయినా ఒకటే, రాకూడదు శబ్దం, ఈ నోటు రాకూడదు. అంటే కొన్ని చోట్ల కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదు, కొన్ని మనం మాట్లాడలేక కాదు. ఇది తెస్తే, ఇందాక టైట్ చేసిన లూజ్ ఉందని ఇది తెస్తే, కానీ అది నేను వాయించకూడదు, వాడకూడదు. నేటివ్ అమెరికన్ అది రాకూడదు, పట్టి పెట్టుకోవాలి. అది నువ్వు అన్ని చేతులు ఎత్తచ్చేమో కానీ అది మాత్రం ఎత్తుతానికి లేదు. ఎత్తేవా అది నేటివ్ అమెరికన్ కాదు, ఆ శృతి కాదు, ఆ రాగం కాదు. సో నీ జీవితం ఎంతో, నీవు ఎంతో అంతులో ఉండు. నీవు దేని కొరకు చేయబడ్డావో, నేను బాన్సూరి ఇండియన్ స్టైల్ వాయిస్తానని దీంట్లో వాయిస్తే ఫూలిష్నెస్. ఎవడైనా సరే ఇంకొక బాన్సూరి తీసుకుని నాతో నేను వాయించిన ట్యూన్ నువ్వు వాయించంటే నేను దీంట్లో వాయిస్తాను ట్రై చేస్తే ఫూలిష్నెస్. సీ, దిస్ ఇస్ అ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ వన్. బాన్సూరి ఈజీగా చీప్గా దొరికేస్తుంది, కానీ అది నేను వాయించాలని దీంట్లో ట్రై చేస్తే మళ్ళీ చెప్తున్నా ఫూలిష్నెస్. ఇందులో దేనికి వాయించాలో, దేనికి వాడాలో అది వాడితే మాత్రమే దీంట్లో మధురము, దీనికి విలువ. దేవుడు నిన్ను వెలపెట్టి కొన్ని ఉండొచ్చు, నీకు విలువైన వ్యక్తిగా నిన్ను చేసి ఉండొచ్చు. అందరిలాగా నువ్వు బ్రతుకుతానని ట్రై చేసి, అందరిలాగా నువ్వు మాట్లాడుతానని ట్రై చేసి, అందరిలాగా నువ్వు చేస్తానని ట్రై చేస్తే యు ఆర్ వేస్ట్. నీకు ఇచ్చిన అవకాశము, నీకిచ్చిన తరుణము, నీకిచ్చిన జీవితము, నీవు దేవుని మహిమపరుస్తావా, నిన్ను నువ్వు మహిమపరుచుకుంటావా, అంటే లోకాన్ని మహిమపరుస్తావా, సాతాన్ని మహిమపరుస్తావో, చాయిస్ ఇస్ యోర్స్. బీ వెరీ కేర్ఫుల్. ఇప్పటికే మీ సంవత్సరాలు మీ జీవితంలో ఎన్నో వ్యర్థపరుచుకున్నారేమో, కానీ దేవుడు సంవత్సరం అనే దయా కిరీటము, కిరీటం ఈజ్ ఆల్వేస్ విత్ అథారిటీ. ఏ కిరీటమైనా కూడా విత్ అథారిటీ, జయించు వాడికి జీవ కిరీటం, అధికారం. మరలా దేవుడు ఒక వ్యక్తిని రాజుగా చేశాడంటే రాజ కిరీటము, దానికి ఒక అభిషేకము. అభిషేకము కూడా ఒక కిరీటం అంటానండి నేను, ఎందుకంటే ఒక పని కొరకు ఒక వ్యక్తిని నిర్ణయిస్తాము. ఇట్ ఈస్ అపాయింటింగ్ ఇస్ అనాయింటింగ్, విచ్ ఆల్సో మీన్స్ ద క్రౌన్. దేవుడు నూతన సంవత్సరాన్ని నీకు ఇస్తున్నాడు దేని కొరకు? వై న్యూ టు లివ్ ద ఓల్డ్. నీకు డైరెక్టర్ని పోస్ట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకా ప్యూన్ బిజినెస్ చేసావు అనుకో, నాట్ పాసిబుల్. లివ్ లైక్ వన్. దేవుడు నిన్ను ఏ రీతిగా కోరుతున్నాడో, ఏది నిన్ను చేయమంటున్నాడో, ఏ రీతిగా నిన్ను ఉండమంటున్నాడో దాని తగినట్టుగా ఉంటే మాత్రమే నీ జీవితము దేవుని మహిమార్థమే ఉంటుందండి. లేకపోతే నీ జీవితంలో ఏ గొప్పది జరగదు.